ఇప్పుడు మేము శ్రీలంకలో ఉన్న మిలీనియం ఎలిఫెంట్ ఫౌండేషన్కి వచ్చేసాం. స్టార్టింగ్లో ఎలిఫెంట్ మ్యూజియం ఉంటుంది. మ్యూజియంలోకి ఎంటర్ అవ్వగానే పెద్ద స్కెల్టన్ కనిపించింది. ఇక్కడ ఎలిఫెంట్స్ బిహేవియర్ గురించి, అవి తినే ఫుడ్ గురించి ఇంకా చాలా తెలుసుకోవచ్చు. ఈ ఎలిఫెంట్స్ని కంట్రోల్ చేసే పర్సన్ని మహాంట్ అంటారంట. ఇప్పుడు మా చేతిలో ఉన్నది ఎలిఫెంట్. ఇది చాలా బరువుగా ఉందండి బాబు, మినిమం 5 కేజీస్ ఉంటుందంట. లాస్ట్లో ఇలా వుడెన్ బ్లాక్స్ మీద హ్యాండ్ పెయింటింగ్ చేసినవి ఉంటాయి. మనకు కావాలంటే మన నేమ్స్ కూడా రాసిస్తారు. అలా అమ్మడం వల్ల వచ్చిన మనీని ఫౌండేషన్కి ఇచ్చేస్తారు. ఇంకా నెక్స్ట్ ఎలిఫెంట్ మీదకి ఎక్కి సఫారీ చేస్తూ అంత హైట్ నుంచి అక్కడ వ్యూస్ని చూస్తూ ఎంజాయ్ చేసేయచ్చు. ఇట్స్ టోటలీ ఏ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మా రైడ్ అయిపోయాక ఎలిఫెంట్స్ని వాటర్లోకి తీసుకెళ్తే మేము ఎలిఫెంట్స్కి స్క్రబ్ చేస్తూ బాత్ చేయించేసాం. ఇవి మాత్రమే కాదు, వాటితో జంగల్లోకి వాక్ కూడా వెళ్ళచ్చు, ఫీట్ కూడా చేయొచ్చు. ఎలిఫెంట్స్తో ఇంటరాక్ట్ అవుతూ వాటి గురించి తెలుసుకోవడం నాకైతే చాలా నచ్చింది.